బైపోలార్ డిజార్డర్ అంటే ఏమిటి, ఈ డిజార్డర్స్ ని ఇంతగా అంటే ఈ రోజుని అవగాహన కార్యక్రమాలు జరుపుకునేంతగా జరుపుకోవడానికి గల కారణాలు ఏంటి, వీటన్నిటి గురించి తెలుసుకునే ప్రయత్నంలో విశ్వ డిజిటల్ ఈ రోజు ప్రత్యేకంగా ఒక చర్చా కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉంది. ప్రస్తుతం మనతో పాటుగా స్టూడియోలో ఉన్నారు సీనియర్ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ బి కేశవులు గారు. ముందుగా వారికి వెల్కమ్ చెప్తాను. నమస్తే సార్, వెల్కమ్ టు విశ్వ డిజిటల్. సార్ మీరు చెప్పండి, ఈ రోజు మార్చి 30న బైపోలార్ డిజార్డర్ డేగా అంటే అవగాహన కార్యక్రమాలు నిర్వహించుకునేంతగా జరుపుకోవడానికి గల కారణాలు ఏమిటి అంటే, కొన్ని సంవత్సరాలుగా ప్రతి సంవత్సరము మార్చి 30వ తారీఖున ప్రపంచ బైపోలార్ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఎందుకు ఈ బైపోలార్ దినాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నాం, కొన్ని కారణాలు ఉన్నాయి. మీ అందరూ తెలుసు ఇది ఒక మానసిక సమస్య, ఇది ఒక మెంటల్ ఇల్నెస్గా చెప్పుకోగలుగుతున్నాం. ఈ బైపోలార్ డిజార్డర్స్ యొక్క రోగుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. ఇంచుమించు ప్రపంచ జనాభాలో 1% పైగా ఈ బైపోలార్ లేకుంటే మానసిక అసమతుల్యత అంటే ద్విధ్రువ మానసిక అసమతుల్యత అని తెలుగులో అంటారు. ఈ బైపోలార్ డిజార్డర్ వల్ల ఇంచుమించు 1% పైగా జనాలు బాధపడుతున్నారు. తో ప్రపంచ జనాభాలో 1% అంటే దీనివల్ల హెల్త్ బర్డెన్ ఎంత పడుతుంది, ఆర్థికంగా ఎకనామికల్ బర్డెన్ ఎంత పడుతుంది, వందలాది మంది వేలాది మంది ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధి వల్ల అనారోగ్యం పాలవుతున్నారు, చాలా ఇబ్బందుల పాలవుతున్నారు. ఇది ఇంకా రోజు రోజుకు పెరిగిపోతుంది. ఈ మానసిక దౌర్బల్యం అనేది, మానసిక బీమారి అనేది రోజు రోజుకు పెరిగిపోవడం వల్ల వీటిపై అవగాహన లేదు. ఇది జరుపుకోవడానికి ప్రధాన కారణాలు ఏంటంటే, ఒకటి సోషల్ స్టిగ్మా. అసలు మానసిక బీమారి అంటే అబ్బు అదో మెంటల్ ఇల్నెస్, మెంటల్ అది పిచ్చోళ్ళు, ఇది ఒక రకమైనటువంటి స్టిగ్మా ఉంది. అది నలుగురు తెలిస్తే నన్ను మెంటల్ అంటారు, నన్ను దూరంగా ఉంచుతారు, నాకు పెళ్లి కాకపోవచ్చు, మా కుటుంబంలో ఎవరు రిలేషన్ కూడా ఉండకపోవచ్చు అని ఒక స్టిగ్మా అనేది ఈ రోజు వరకు ఉంది. ఈ స్టిగ్మాను పారదోలడానికి కూడా మనం ఈ దినాన్ని జరుపుకోగలుగుతున్నాం. ఇంకోటి ఈ స్టిగ్మా ఉంటే చాలామంది డాక్టర్ దగ్గర రాకుండా వ్యాధి ముదిరిన తర్వాత వచ్చే ఆస్కారం వల్ల కూడా చాలామంది జీవితాలు మధ్యలోనే కనుమరుగవుతున్నాయి. ఇంకోటి అండర్స్టాండింగ్ ఆఫ్ ద ఇల్నెస్. ఫస్ట్ ఏంటంటే రిమూవల్ ఆఫ్ ద స్టిగ్మా. ఈ జబ్బు మానసిక జబ్బు శరీరానికి ఎలా వస్తుందో దీనికి మనసుకు అలానే వస్తుంది. రెండోది అండర్స్టాండింగ్ ఆఫ్ ద ఇల్నెస్, ఎందుకంటే ఈ బైపోలార్ డిజార్డర్స్ ఎలా వస్తున్నాయి, ఎలా మనం తగ్గించుకోవాలి, అసలు జబ్బు లక్షణాలు ఏంది అనేది అండర్స్టాండింగ్. అంటే ఈ జబ్బు గురించి మీకు అవగాహన ఉన్నట్టయితే ఖచ్చితంగా దీని ముందు రాకుండా ఒకవేళ వచ్చినా తగ్గించుకునే ఆస్కారం ఉంటుంది. మూడోది ఏంటంటే మేనేజింగ్. ఒకవేళ సపోజ్ మీకు ఈ బైపోలార్ డిజార్డర్ వచ్చింది, మరి ఏం చేయాలి, ఆ తెలియని అయోమయ స్థితిలో ఎటు పోవాలో పాలిపోయిన స్థితిలో చాలామంది మంత్రాలు దయ్యాలు అనుకుంటూ అనవసరంగా ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకుంటున్నారు. సో ఇటువంటి అవగాహన కలిగించాలి. మానసిక సమస్య అనేది కూడా ఒక రకమైనటువంటి శారీరక సమస్యగానే చెప్పుకోవచ్చు. శరీరానికి బీపీ షుగర్ ఎలా వస్తుందో, కీళ్ళ నొప్పులు ఎలా వస్తాయో, అలానే మనసు కూడా ఒక రకమైన జబ్బు వస్తుంది. అందులో ఇది ఒక ప్రధానమైన జబ్బు. ఈ జబ్బు గురించి అవగాహన కలిగించే నిమిత్తమే ఈరోజు మన నిజామాబాద్లో విశ్వ డిజిటల్ ఆధ్వర్యంలో ఈ చర్చా కార్యక్రమం పెట్టడం జరిగింది. అంటే దీనివల్ల ప్రజలు కాస్త కూస్తో అవగాహన కలిగినట్టయితే, వ్యాధి రాకుండా జాగ్రత్తలు తీసుకున్నట్టయితే చాలా వరకు ముందుకెళ్ళగలుగుతారు, వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతారనే సదుద్దేశంతోనే విశ్వ డిజిటల్ ఈ కార్యక్రమం చేపట్టినందుకు మనం అభినందించక తప్పదు. ఓకే సార్, అదే విధంగా మరి ఈ బైపోలార్ డిజార్డర్స్ అంటే ఏంటి, అంటే ఏ లక్షణాలు? అది మీరు అన్నట్టు బైపోలార్ డిజార్డర్, ఇందులో రెండు పోల్స్. బైపోలార్ అంటే ఇందులో ఒక రెండు జబ్బులు ఉంటాయి. ఒకే మనిషిలో విభిన్న కాలంలో లేదు కొన్ని సందర్భాలలో రెండు రకాల మానసిక సమస్యలు ఉంటాయి. ఒక సందర్భంలో ఒక సమస్య ఎక్కువగా ఉండడం, ఇంకొక సందర్భంలో తక్కువగా ఉండడం. అంటే కొన్ని సందర్భాలలో మనిషి హై అప్గా ఉంటాడు, కొన్ని సందర్భాల్లో డౌన్ అప్. అంటే ఇలా రెండు దశలుగా చెప్పుకుంటాం, బైపోలార్ 1, బైపోలార్ 2. మూడోది ఏంటంటే సైక్లోథైమిక్ డిజార్డర్. బైపోలార్ 1 అంటే ఇందులో మ్యానీ అనేది ఎక్కువగా ప్రిడామినేట్ చేస్తుంది. కనీసం ఇందులో ఒక వారం రోజుల కంటే ఎక్కువగా బాధపడుతూ ఉండాలి. ఖచ్చితంగా అతనిలో లక్షణాలు ఏంటి, బైపోలార్ 1 అంటే ఎక్కువగా మ్యానియా ఉంటుంది, తక్కువ స్థాయిలో కొన్ని సందర్భాలలో లో డిప్రెషన్ అనేది ఉంటుంది. మరి మ్యానియా అంటే ఎలా ఉంటుంది మనం ముందే చెప్పాము. ఈ బైపోలార్ డిజార్డర్ను ఈ మధ్యలో చాలామంది ఇది బైపోలార్ ఎఫెక్టివ్ డిజార్డర్గా పిలవగలుగుతున్నారు, అంటే బీపీఏడి అంటారు లేటెస్ట్గా. ఈ మ్యానియా లక్షణాలు ఎలా ఉన్నాయి, ప్రధానంగా ఇందులో మూడు యొక్క లక్షణాలు ప్రధానంగా చెప్పుకోవచ్చు. అతని మూడ్లో మార్పు ఉంటుంది, ఎనర్జీలో మార్పు ఉంటుంది, యాక్టివిటీలో మార్పు ఉంటుంది. అతని మూడ్లో మ్యానియా అనగానే వాడు చాలా గొప్పవాడు, హై మూడ్లో ఉంటాడు,
నేను ఏదన్నా సాధించగలుగుతాను, చాలా సంతోషంలో ఉంటాడు. ప్రతిదీ నేను కంట్రోల్ చేయగలుగుతాను, ఈ ప్రపంచాన్ని నేను సాధించగలుగుతాను, ఈ ప్రపంచంలో ఎవరైనా నా తర్వాతనే ఏదైనా చేయగలుగుతాననే రేసింగ్ ఆఫ్ థాట్స్ అంటే అద్భుతంగా మాట్లాడతాడు, గంటలు గంటలు మాట్లాడతాడు, కంటిన్యూస్గా మాట్లాడతాడు. ఆగుడు అనేది ఉండనే ఉండదు. ఆ స్పీచ్ అనేది రేసింగ్ ఆఫ్ థాట్స్, ఒక ఆలోచన తర్వాత ఒకటి వస్తూనే ఉంటుంది. అంటే ఇక్కడ మూడ్ అనేది ఇలేటెడ్ మూడ్ అంటే యూఫోరిక్ మూడ్ అన్నట్టు. చాలా సంతోషంగా ఉంటాడు, చిన్నదాన్ని కూడా గొప్పగా ఫీల్ అనేది ఉంటాడు. రెండోది యాక్టివిటీలో ఏ యాక్టివ్ అని ఇవ్వండి, నేను ఐ కెన్ డూ ఇట్ అంటాడు, ఇది రాదు అది కాదు అన్నాడు. ఇంకోటి ఏంటంటే ఆ మూడ్ తర్వాత యాక్టివ్ తర్వాత ఎనర్జీ లెవెల్, వాడు ఎంతమందిని కొడతారు బాబు అంటే నేను వందలాది మందిని కొట్టగలుగుతా. అంటే ఎనర్జీని ఎక్కువగా ఉంచుకొని ఎక్కువగా చేయే పరిస్థితి అనేది మానియాలో ఉంటుంది. సో ఈ మానియా ఉన్నప్పుడు చాలా అంటే కొందరికి నిద్ర అనేది చాలా తక్కువగా ఉంటుంది. సపోజ్ మరి బాబు నువ్వు ఏం చేస్తున్నావు ఏందని మాట్లాడుతా అంటే వాడు మాటలు మొదలు పెడితే చాలా అద్భుతంగా స్పీడ్గా మాట్లాడతారు. సో ఇటు మూడ్లో తేడా ఉంటుంది, ఎనర్జీ లెవెల్లో తేడా ఉంటుంది, యాక్టివిటీ లెవెల్లో కూడా ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు ఎవరైతే మానియాతో బాధపడతారో వాళ్ళ లోపల రిలీజియాసిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో పూజలు ఎక్కువ చేయడం, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నేను దేవుని అంత గొప్పవాడిని, నేను తలుచుకుంటే ముఖ్యమంత్రి కాగలుగుతాను, ప్రధానమంత్రి కాగలుగుతాను, వీళ్ళంతా నా తర్వాతనే, ఈ సృష్టిని నేనే సృష్టించగలుగుతాను, నేను ఏదన్నా చేయగలుగుతాననే ఒక గొప్ప గొప్ప మాటలు మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు బాగా సెల్ఫ్ ఎస్టీమ్ అనేది ఎక్కువగా ఉంటుంది, సెల్ఫ్ కేర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు బాగా పాటలు పాడతారు, డ్యాన్సులు చేస్తారు, మంచి బట్టలు ఉంటాయి, మంచి ప్రొద్దున నుంచి నాలుగుసార్లు స్నానం చేయడం, నీట్గా ఉండడం, సో మొత్తం హైఫైలో ఉంటారు వాళ్ళు. లేటెస్ట్ చెప్పారంటే వాడు మొత్తం హైఫై, ఏ విషయాలు తీసుకో హైఫై, ఏ విషయంలో మాట్లాడు హైఫై, వీడు తెలుసా అది తెలుసా, నా కోట్లు ఉన్నాయి, వందల కోట్లు, వేల కోట్లు, బిల్ గేట్స్ ఏంటి సార్, మోడీ ఏంది, చంద్రబాబు వీళ్ళంతా నా తర్వాతనే, నేను ఏదైనా సాధించగలుగుతానంటే ఇలేటెడ్ మూడ్లో ఉంటారు. మ్యాని అంటే మామూలుగా ఇప్పుడు ఒకటి బేస్ లెవెల్ అనుకున్నాం, మన అందరం బేస్ లెవెల్లో ఉన్నాం. ఈ బేస్ లెవెల్ కంటే ఎక్కువ బిహేవియర్ హైగా ఉన్నప్పుడు, యాక్టివిటీ హైగా ఉన్నప్పుడు, ఎనర్జీ హైగా ఉన్నప్పుడు దాన్ని మనం మానియాగా చెప్పుకుంటాం. ఇదే బైపోలార్ డిజార్డర్ వన్, లేదు అంటే బైపోలార్ ఎఫెక్టివ్ డిజార్డర్ వన్ మానియా అని చెప్పగలుగుతాం. సో ఇంకా రెండవది బైపోలార్ టూ, అంటే బైపోలార్ వన్ అనేది మానియా అన్నట్టు ఎక్కువగా హైలో ఉంటుంది, బైపోలార్ టూ ఇది బేస్ లైన్. నేను మీరు నార్మల్గా ఉందామనుకున్నప్పుడు ఇంత గొప్పవాడు ఏమవుతాడు అంటే నార్మల్కి వచ్చిన తర్వాత మళ్ళీ డౌన్ అవుతాడు. దీనికి క్వైట్ అపోజిట్గా ఉంటాడు, లో మూడ్ ఉంటుంది, లో ఎనర్జీ ఉంటుంది, లో యాక్టివిటీ ఉంటుంది, జీవితం మీద విరక్తిగా ఉంటాడు, నిరాశ, నిస్పృహ, హోప్లెస్నెస్, హెల్ప్లెస్నెస్, వర్త్లెస్నెస్, గిల్టీ ఫీలింగ్స్తో ఉండి నా బతికే వేస్ట్, నేను బతికేం చేయాలి, నాకు ఇంత అవసరమా, నన్ను ఎవడూ పట్టించుకోవట్లేదు, నిరాశలో ఉన్నాను, చచ్చిపోతే బెటర్ ఏమని ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్లకుండా ఒంటరిగా బతుకుతాడు. ఒక వ్యక్తి అంత హైఫైగా ఉండి ఒకే అదే వ్యక్తి కొద్ది రోజుల తర్వాత డౌన్ కాగలుగుతాడు. మ్యాని అనేది వారం రోజులు ఉంటుంది, అది నాలుగు నెలల వరకు ఉంటుంది. నార్మల్కి వచ్చిన తర్వాత మళ్ళీ డిప్రెషన్కి వెళ్తారు. ఆ డిప్రెషన్లో అయిన రెండు వారాల నుంచి ఆరు నెలల వరకు కూడా ట్రీట్మెంట్ ఇవ్వకపోతే అంత దూరం అనేది అంత కాలం అనేది ఉండే ఆస్కారం ఉంటుంది. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే బైపోలార్ వన్ మ్యానియా ఉన్న వాళ్ళకు మనం సరిగ్గా ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే ఖచ్చితంగా తగ్గించవచ్చు. బైపోలార్ డిప్రెషన్ అన్న టూ అనేది డిప్రెషన్తో ఉంటుంది, ఇందులో హైపోమ్యానిక్ లక్షణాలు ఉంటాయి కానీ అంత గొప్పగా ఉండవు. గొప్పగా కొన్ని సందర్భాల్లో మాట్లాడతాడు కానీ ఒంటరితనంతో, డిప్రెస్తో, శాడ్ మూడ్తో, లో లెవెల్ ఆఫ్ ఎనర్జీ, లో లెవెల్ ఆఫ్ యాక్టివిటీ డిక్రీజ్ అని, అంటే ఈ బయోలాజికల్ ఫంక్షన్స్ అన్నీ కూడా డిక్రీజ్ ఉంటుంది. నిరవకపోవడము, బాధగా ఉండడం, ఆకలి లేకపోవడము, నిస్సత్వగా ఉండడం, తినకపోవడం వల్ల వీక్ అవ్వడం, చివరి డిప్రెషన్ ఎక్కువైపోయినప్పుడు సూసైడల్ టెండెన్స్తో కూడా ఈ బైపోలార్ పేషెంట్స్ సూసైడ్ చేసుకున్న సంఘటనలు కూడా రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఇక మూడవ స్టేజ్ని లేకుంటే మూడవ దాన్ని సైక్లోథైమిక్ డిజార్డర్ అంటారు. ఇందులో లో లెవెల్ ఆఫ్ మానియా దట్ ఈస్ కాల్డ్ హైపోమానియా, లో లెవెల్ ఆఫ్ డిప్రెషన్ దట్ ఈస్ కాల్డ్ మైల్డ్ డిప్రెషన్. ఇది కొద్ది రోజులు సంతోషంగా ఉంటాడు, కొద్ది రోజులు డిప్రెషన్గా ఉంటాడు, ఇలా రెండు సంవత్సరాలు గడిస్తే దాన్ని సైక్లోథైమిక్ డిజార్డర్ అంటారు. అంటే అప్ డౌన్ ఇలా టూ ఇయర్స్ ఉంటే వాళ్ళను మాత్రమే సైక్లోథామిక్ డిజార్డర్తో బాధపడుతున్నారంటారు పెద్దవాళ్ళకు. ఒకవేళ చిన్నవాళ్ళకు కూడా ఇలా అప్స్ డౌన్ ఉన్నట్టయితే 14 ఇయర్స్ లోపల 15 ఇయర్స్ లోపల వాళ్ళకు 1 ఇయర్ మాత్రమే డ్యూరేషన్. అంటే వాళ్ళు ఖచ్చితంగా 1 ఇయర్ దాటితేనే ఈ డిజార్డర్ను డయాగ్నోస్ చేస్తాము. మ్యాని అని ఎప్పుడు అంటాము, ఖచ్చితంగా గొప్పలు చెప్పుకుంటూ వారం దాటితేనే మ్యాని అంటాము. డిప్రెషన్గా ఒక వ్యక్తి ఉన్నాడు అంటే ఖచ్చితంగా 2 వారాలు ఈ డిప్రెషన్ లక్షణాలతో ఉన్నట్టయితేనే అతను డిప్రెషన్తో బాధపడుతున్నాడని చెప్పగలుగుతాం. సో బైపోలార్ వన్, బైపోలార్ టూ, సైక్లోథామిక్ డిజార్డర్, వీటిని ప్రస్తుతం బీపీఏడి లేకుంటే బైపోలార్ ఎఫెక్టివ్ డిజార్డర్గా పిలవగలుగుతున్నాం.
ఓకే సార్, ఈ బైపోలార్ డిజార్డర్స్ లో స్టేజెస్ ఏ విధంగా ఉన్నాయి కదా, మరి ఇది ఏ వయసు వారికి వస్తుంది అంటారు? అసలు ఆడవారికా, మగవారికా, పిల్లలకా, పెద్దలకా, అసలు ఏ వయసు వారికి, అసలు మగవారికి, ఆడవారికి, ఇలా ఏ గ్రూప్ వాళ్ళకి ఎక్కువగా వస్తుంది ఈ ఆర్డర్స్? కానీ చాలా అద్భుతమైన, మంచికి వచ్చాను. అసలు ఈ దినం జరుపుకోవడానికి కూడా మీరు అడిగిన క్వశ్చన్ కూడా ఒక ప్రధానమైన కారణం. ఇది ఎక్కువగా యువకులలో వస్తుంది, అంటే టెండర్ ఏజ్లో వస్తుంది. 14 to 29 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్లకు, యవ్వనం దశలో ఉన్న వాళ్ళకే, ఆడవాళ్ళకైనా వస్తుంది, మగవాళ్ళకైనా వస్తుంది. ఈ యువకుల లోపల ఎక్కువ రావడం వల్ల ఇది లైఫ్ లాంగ్ డిజార్డర్. బేసికల్ ఏంటంటే బైపోలార్ డిజార్డర్ ఇస్ లైఫ్ లాంగ్ డిజార్డర్ అయింది. కొద్ది రోజులు అప్ ఉండి, కొద్ది రోజులు డౌన్ ఉండుకుంటూ, ఇట్లానే ఇట్లా ర్యాపిడ్ సైక్లింగ్ అవుకుంటూ జీవితాంతం జబ్బు అనేది ఉంటుంది. కాబట్టి ఎర్లీ స్టేజ్లో డయాగ్నోసిస్, ప్రాపర్ ట్రీట్మెంట్ ఉన్నట్టయితే తగ్గిపోతుంది. మీరు అన్నారు ఎందుకు ఇది వచ్చగలుగుతుంది, ఎవరిలో ఎక్కువ అంటే ఇద్దరిలో ఇంచుమించు రాగలుగుతుంది. ఆడమగ అనేది లేదు, వయసు అనేది ఎక్కువగా లేకపోయినా యువతి యువకులలో ప్రధానంగా 15 to 29 సంవత్సరాల మధ్య ఉన్న యువతి యువకులకు ఈ జబ్బు అనేది ఎక్కువగా వస్తుంది. ఈ జబ్బు అనేది ఎక్కువగా వచ్చినప్పుడు ఎక్కువ కాలం ఉంటుంది, ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఇది లైఫ్ లాంగ్ డిజార్డర్ అవుతుంది. వాడికి ఒక్కసారి జబ్బు వచ్చిందంటే అనారోగ్యం ఉండి, మానసిక అనారోగ్యం ఉన్న వాళ్ళు ఏ పని చేయని పరిస్థితి వస్తుంది. అందుకే ఇది డిజేబిలిటీ డిజార్డర్గా కూడా చెప్పుకుంటున్నారు, ఎందుకంటే ఇది లైఫ్ లాంగ్ డిజార్డర్ అవుతుంది కాబట్టి వాళ్ళు ఏం పని చేసుకోలేరు. కాబట్టి ఇది ఎపిలెప్సీ కంటే, ఆల్జీమర్స్ కంటే, క్యాన్సర్ల కంటే ప్రమాదమైన డిజార్డర్గా ప్రభుత్వాలు కూడా, డబ్ల్యూహెచ్ఓ కూడా ఈ మధ్య గుర్తించింది. ఎందుకంటే క్యాన్సర్ అనేది 40-50 సంవత్సరాలకు వస్తుంది, ఎపిలెప్సీ అనేది 30-40 వస్తుంది, ఆల్జీమర్ అనేది 60 to 65 సంవత్సరాల తర్వాత వస్తుంది. అప్పుడు వాళ్ళు ఒక స్థాయికి కొద్ది రోజులు ఆరోగ్యంగా ఉండి, పెళ్ళి పిల్లలై, ఇంత ఆర్థికంగా సంపాదించిన తర్వాత జబ్బు వస్తుంది. కానీ వీళ్ళకు ఎప్పుడైతే ఎదిగే వయసులో, యువకులుగా ఉన్నప్పుడే, పెళ్లి చేసుకునే సందర్భంలోనే, పెద్దవాళ్ళే సందర్భంలో జబ్బు రావడం వల్ల అటు పెళ్లి కాకుండా, యవ్వన దశ పూర్తి కాకుండా, జీవితంలో ఏది సాధించకుండా జబ్బు వస్తుంది. కాబట్టి లైఫ్ లాంగ్ డిజార్డర్ కాబట్టి జీవితాంతం బాధపడతారు. దీనివల్ల కుటుంబానికి ఎఫెక్ట్ పడుతుంది, ఆ దేశానికి కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే చాలా ఇబ్బంది అవుతుంది, ఎకనామిక్ బర్డెన్ అనేది, ఫైనాన్షియల్ బర్డెన్ టు ద ఫ్యామిలీ, ఫైనాన్షియల్ బర్డెన్ టు ద నేషన్ ఆర్ స్టేట్ అనేది ఖచ్చితంగా ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి ఇది యువతి యువకులకు ఎక్కువగా వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా దీని గురించి అవగాహన లేకపోతే, దీని గురించి మీరు డాక్టర్ని సంప్రదించకపోతే, దీని గురించి మీరు ట్రీట్మెంట్ సరైన టైంలో సరైన డాక్టర్ దగ్గర తీసుకోకపోతే, అది లైఫ్ లాంగ్ అయిపోతే అతని జీవితం మధ్యంతరంగా పూచే ఆస్కారం ఉంటుంది, కుటుంబాలు కల్లోలు అవుతున్నాయనే విషయం మనం ఇక్కడ మర్చిపోకూడదు. ఓకే సార్, మరి యువతి యువకులు ఈ బైపోలార్ డిజార్డర్స్ తో బాధపడుతున్నారు అని గుర్తించడం ఎలా అంటారు, అంటే ఎలాంటి లక్షణాలను బేస్ చేసుకుని ఈ వ్యాధితో బాధపడుతున్నారని మనం గుర్తించవచ్చు అంటారు? మనం ముందు మాట్లాడినట్టు పని ఇంట్లో రెండు దశలు చెప్పుకోవచ్చు, అంటే బైపోలార్ 1 మ్యానియా ఉంటుంది, ఇంకోటి డిప్రెషన్ ఉంటుంది. మ్యానియా అనగానే మెనీ అనుకోండి, సింపుల్ మనకు న్యూమానిక్స్ లాగా మెనీ, ఏ విషయంలో తీసుకుంటే హైఫై, యాక్టివిటీ తీసుకుంటే హైఫైగా ఉంటుంది, ఎనర్జీ లెవెల్ తీసుకుంటే హైఫైగా ఉంటుండే, ఇంకొకటి 3 తీసుకోండి చాలా సంతోషంగా ఉంటాడు. చిన్న విషయానికి వస్తే నాతో గొప్ప లేడు, ప్రపంచంలో నన్ను మించిన వాడు లేడు, ఐ కెన్ డూ ఎవ్రీథింగ్, ఎనీథింగ్ ఆన్ ఎర్త్, నన్ను మించిన వాడు ముఖ్యమంత్రి గారు, ఎవరైనా మంచిదే, నేను వాళ్ళని ఓడించగలుగుతాను, ఎమ్మెల్యేని అవుతాను, ఎంపీని అవుతాను, అదే అవుతాను, ఇదే అవుతాను, గొప్పలు చాడీలు చెప్పుకోవడం. ఇంకోటి ఏంటంటే మన దగ్గర డబ్బు ఉంది అనుకోండి, విచ్చలవిటిగా డొనేట్ చేయడం, స్పెండింగ్ ద మనీ, అసలు ఎంత మనీ ఉంది, ఎవరికి ఇస్తుంది అనేది లేదు, పూజలు పునస్కారాలు చేయడమే చేస్తుంటాను. నాకు దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడిని నేను కంట్రోల్ చేయగలుగుతున్నాను, కొత్త కొత్త బట్టలు వేసుకుంటాడు, మంచిగా తయారవుతాను, లేడీస్ అయితే ఎక్కువగా తయారవుతారు, గాజులు కానీ, చీరలు కానీ, బొట్లు కానీ, అద్భుతంగా తయారయ్యే గొప్పవానిగా, ఏదో భక్తిగా, దేవతలాగా, దేవుకునిలాగా వీళ్ళు తయారయ్యే ఆస్కారం ఉంటుంది. అంటే వాళ్ళు చేసే పనిలో ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే అతను 3 ఎక్కువగా ఉంటుంది, అతని బిహేవియర్లో చేంజెస్ ఉంటున్నాయి, యాక్టివిటీలో చేంజెస్ ఉంటుంది. అంతేకాదు తన రోజువారి కార్యక్రమాల మీద ఇది ఎఫెక్ట్ పడుతుంది. ఇంకా చెప్పాలంటే అతను ఒక ఉద్యోగం అనుకోండి, ఆ ఉద్యోగాన్ని పోలేకపోతాడు, అటు కుటుంబం ఉందనుకోండి, కుటుంబంతో ఎవరితో కలిసిమెలిసి ఉండకపోవచ్చు, కోపం అనేది ఎక్కువగా ఉంటుంది, చిన్న విషయానికి ఇరిటేబుల్ అవుతాడు, అజిటేటెడ్ అవుతాడు, కుట్లాట్లు అవుతుంది. ఇంకొకటి ప్రధానమైన బాధాకరమైన విషయం ఏంటంటే ఎవరైతే మ్యానియాతో ఉంటారో వాళ్ళకు మత్తు పదార్థాలు అలవాటు అనేది ఎక్కువగా ఉంటుంది. గొప్పవాడు కదా, నేను ఏదైనా తాగి డైజెస్ట్ చేసుకోగలుగుతానని మత్తు పదార్థాలకు బానిసే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ జబ్బుతో ఇనర్షన్ టు ఇల్లెస్ ఏమవుతుంది అంటే తీసుకోవడం వల్ల అసలే అనారోగ్యంతో ఉన్నాడు, మానసిక అనారోగ్యంతో, ఇంకా మత్తు పదార్థాల ప్రభావం వల్ల మెదడు ఖరాబై టోటల్ జీవితం ముగించే దశకు చేరుకునే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మత్తు పదార్థాలు ఖచ్చితంగా దూరంగా ఉండాలి. సో ఇటువంటి లక్షణాలు అనేది మ్యానియాలు ఉంటాయి. ఇక డిప్రెషన్కి వస్తే మనం డిప్రెషన్ గురించి చాలా సందర్భాల్లో మాట్లాడాం, శాడ్ మూడ్గా ఉంటాడు, లోవర్ లెవెల్ ఆఫ్ ఎనర్జీ, లోవర్ లెవెల్ ఆఫ్ యాక్టివిటీ,
అటెన్షన్ ఉండదు, కాన్సన్ట్రేషన్ ఉండదు, చదవాలని ఉండదు, నిస్సత్తుగా ఉంటాడు, నిరాశతో ఉంటాడు, నిస్పృహతో ఉంటాడు, బయటకు వెళ్ళాడు, ఇంట్లో ఒంటరిగా ఉండు, తనలో తాను కుమిలిపోతాడు, నా బతుకు వేస్ట్, హెల్ప్లెస్ ఉంటాడు, నాకు ఎవరు హెల్ప్ చేయలేరు, హోప్లెస్, నాకు ఎవరు చేసే పరిస్థితే లేదు, వర్త్లెస్, నేను బతికి చేసేదేమన్నా నా బతుకు బస్ స్టాండ్ వేస్ట్ అనుకుంటాడు, ఆఖరికి హోప్లెస్, హెల్ప్లెస్, వర్త్లెస్ అనుకుంటూ సూసైడల్ టెండెన్సీ వచ్చి ఆత్మహత్య చేసుకునే ఆస్కారం అనేది ఎక్కువగా డిప్రెషన్లో ఉంటుంది. మీ అందరూ తెలిసి ఈ మధ్యలో డిప్రెషన్ అనేది రోజు రోజుకి పెరిగిపోతుంది. ఇది క్యాన్సర్ కంటే కూడా ప్రమాదకరంగా, ఎయిడ్స్ కంటే ప్రమాదకరంగా, వేలాది మంది, లక్షలాది మంది, మిలియన్ల మంది చనిపోతున్న విషయం మనం మర్చిపోకూడదు. ఆత్మహత్యలు అంటే విద్యార్థులు చచ్చిపోతున్నారు, రైతులు చచ్చిపోతున్నారు, కుటుంబాలు, పెళ్ళైన వాళ్ళు, వివాహులు, అవివాహికులు, లవ్ ఫెయిల్యూర్ మీద వందలాది మంది ఎగ్జామ్ ఫెయిల్ అనుకుంటూ కూడా ఆత్మహత్య చేసుకుంటున్నారు. వాళ్ళు డిప్రెషన్ పోవడం వల్లనే, అది ముదిరిన దశలోనే ఆత్మహత్య చేసుకోవడం అనేది బాధాకరము. అందుకే డిప్రెషన్ లక్షణాలు తలలో మార్పు రావడం, మూడ్లో చేంజ్ రావడం, యాక్టివిటీ లోపల, ఎనర్జీ లోపల ఎప్పుడైతే తేడా ఉంటుందో, ఈ డిప్రెషన్ అనే లక్షణాలు చాలామందికి తెలిసిపోయింది. మామూలు అంటారు, సార్ మా వాడు డల్గా ఉన్నాడు సార్, ఏం మాట్లాడతలేడు, ఆడవాడి ఇంట్లో ఉంటుండో, కూర్చుంటుండో, ఎవరితో మాట్లాడతలేడు, తినట్లేదు, నిద్రపోవట్లేదు, ఇవన్నీ అవే లక్షణాలు. సో ఇటువంటి చిన్న లక్షణాలతోటే అతను ఒక మానసిక బాధతో బాధపడుతున్నాడు. ఒక మానసిక వైకల్పుని ఖచ్చితంగా చూసినట్టయితే అతను నయం కాగలుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తిని తీసుకొస్తే 100% మంచిగా ఆస్కారం ఉంటుంది. ఈ లక్షణాలు ఎవరికి ఉన్నా, మనసులో బాధలో ఉన్నా కూడా, ఈ నేను చెప్పిన 5 లక్షణాలు ఏది ఒకటి, 3 లక్షణాలు 4 లక్షణాలు ఉన్నట్టయితే మానసిక వైద్య నిపుణుని సంప్రదించినట్టయితే 100% తగ్గించవచ్చు. బట్ ఎర్లీగా డయాగ్నోస్ చేయాలి, ప్రాంప్ట్ ట్రీట్మెంట్ ఉంటే, ప్రాపర్ డయాగ్నోసిస్, ప్రాంప్ట్ ట్రీట్మెంట్ ఉంటే 100% తగ్గుతారు. కానీ ముదిరిన దశలో వీడు చేయాలని చేస్తున్నాడు సార్, వీడు ఎగరాలని ఎగురుతున్నాడు, వీడు కోతిలాగా చేస్తున్నాడు, తాగుతున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు, గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతున్నాడు, సార్ వీడు అంతా నగరాలు చేస్తున్నాడు అంటారు. నిజంగా 1 రోజు చేస్తారు, 2 రోజులు చేస్తాడు, 1 వారం రోజులు, 10 రోజులు చేయలేడు కదా. మీరు అనవసరంగా మంత్రాలని, తంత్రాలని, దెయ్యాలని, భూతాలని మంత్రకాల దగ్గర తీసుకుపోయి వాడిని అలానే తింపితే గుళ్ళు, గోపురాలు, చర్చీలు, దర్జాలు, ఈ ఇంకా మిగతా మసీదుల చుట్టూ తిరిగితే చాలా ఇబ్బంది ఎక్కువ అవుతుంది, రోగాలు ఎక్కువవుతాయి, అనారోగ్యం ముదిరిపోయిన దశలో డాక్టర్ దగ్గర తీసుకొస్తే వాడు నయమయ్యే ఆస్కారం అనేది తక్కువగా ఉంటుంది. అందుకే మొదటి దశలో గుర్తించి తీసుకొస్తే 100% గ్యారంటీ ఇవ్వగలుగుతాం. సార్ అదేవిధంగా మీరు ఇప్పటివరకు చెప్పిన లక్షణాల్లో మానియా లక్షణాల్లో మెయిన్గా చాలా మందిలో మనం చూస్తూ ఉంటాం, కాన్ఫిడెంట్గా చేస్తామనేది కన్నా ఓవర్ కాన్ఫిడెన్స్గా చేస్తామనే లక్షణాలతో కొంతమంది ఉంటారు కదా, వారిని కూడా ఈ మానియా స్టేజ్లో ఉన్నట్టు పరిగణించవచ్చు. అది చాలా మంచిగా వచ్చాను, వీళ్ళని హైపర్ మ్యానిక్ స్టేజ్గా చెప్పుకోవచ్చు. అంటే మానియా అనేది ఫుల్ బ్లోన్ డిజార్డర్, చాలా గొప్పగా చెప్తాడు. హైపర్ మ్యానియా అంటే విత్ ఇన్ 1 వీక్, అంటే 1 వీక్ అంటే ముందు ఉంటాడు, గొప్పలు చెప్తాడు, మాట్లాడతాడు, కానీ ఓవర్గా చేయడు. అతను ఉద్యోగం చేసుకోగలుగుతాడు, చదువుకోగలుగుతాడు, రోజువారీ యాక్టివిటీ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే అలా డెల్యూషన్స్, హాలుసినేషన్స్, నాంత గొప్పవాడు లేడు అని గొప్పలు చెప్పుకోలేడు, నేను ఏదైనా సాధించగలుగుతానని చెప్పుకోలేడు, ఇటు సైకోటిక్ లక్షణాలు కూడా ఈ హైపోమానిక్లో ఉండదు. కానీ ఇది కొంతవరకు ఓకే, ఇది శృతి మించితే, ఈ హైపోమానిక్ మీరు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోతే అప్పుడు ఆ మానిక్ స్టేజ్కి చేరుకుంటారు. ఇదే రేంజ్లో ఉంటే మామూలు కౌన్సిలింగ్ ద్వారా ఖచ్చితంగా మనం తగ్గించుకోవచ్చు. ఓకే సార్, మరి ఇలాంటి లక్షణాలని గుర్తుపట్టి అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లలు కానివ్వండి, స్నేహితులు కానివ్వండి, తల్లిదండ్రులు కానివ్వండి, ఎవరైనా ఈ వ్యాధి లక్షణాలతో బాధపడి వచ్చినప్పుడు ట్రీట్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి? ఖచ్చితంగా ఇప్పుడు శరీరానికి జబ్బులు వస్తున్నాయి, కీళ్ళ నొప్పులని, బీపీలని, షుగర్లని, తలనొప్పి అని అనేక రకాల శారీరక రుగ్మతలకు డాక్టర్ దగ్గరికి పోతున్నారు, గుండెని తీసి గుండెని పెడుతున్నారు, కార్జాన్ని తీసి కార్జ్యం పెడుతున్నారు, ఇంచుమించు శరీరాన్ని మార్చే దశకు చేరుకున్న ఈ హైటెక్ యుగంలో మనసుకు ఇబ్బంది అయితే, మనసుకు గాయమైతే ఖచ్చితంగా ట్రీట్మెంట్ అనేది ఉంది. కాకపోతే జనాలు ఏమవుతున్నారు అంటే మానసిక సమస్య కదా, వాళ్ళు ఏదో చెప్తారో, నిద్రగొలిస్తారో, అది తగ్గదు పోదు, మంత్రకాల దగ్గర పోతే తగ్గిపోతుంది, మొన్న మేము మంత్రకాల దగ్గర తీసుకుపోయాం తగ్గిపోయింది అంటారు. అది ఫస్ట్లో వాళ్ళు ఏం చేస్తారు, ఇంత ఫౌడర్ లాగిస్తారు, అలా డైసిపమ్ లాంటి ఫౌడర్ ఇచ్చి అది నిద్ర వస్తుంది. సో వీళ్ళు నీళ్ళ తాగడం, చల్లుకోవడం ద్వారా నిద్ర వస్తారు, 2 రోజులు పడుకుంటే ఖచ్చితంగా కొంతవరకు తగ్గిపోతుంది. మళ్ళీ ఒక 4 రోజుల తర్వాత మళ్ళీ ఫుల్ బ్లోన్గా వచ్చేసి చాలా ఇబ్బంది పెడుతుంది. మీరు ఒక విషయం, అసలు మనం ఎందుకు ఈ మానసిక సమస్యలు వస్తున్నాయి, అసలు కారణాలు ఏంటని తెలుసుకున్న తర్వాత మనం ట్రీట్మెంట్ సైడ్ వెళ్దాం పని. అసలు కారణాలు ఏంది, మానసిక సమస్యల కారణాలు ఏంది, అందులో ప్రధానంగా ఈ బైపోలార్ డిజార్డర్స్ కారణాలు ఏంది, మనందరికీ తెలుసు. ఇదేదో దేవుని పాపం వలనో, దయ్యం వలనో, చాలా తప్పు, దానివల్ల వచ్చే లక్షణాలు కానే కావు. దేవుడు నమ్ముకుందాం అన్నాం, కానీ దేవుడు ఎప్పుడు చెడు చేస్తే అతను దేవుడు కాదు కదా. మీరు ఇది చేయలేదు, నేను కొబ్బరికాయ కొట్టలేదు, నాకు దేవుడు ఏదో చేశాడు, వాళ్ళనప్పుడు ఇది చేయలేదు, దానివల్లనే దేవుడు చేశాడు. దయచేసి మూఢత్వం, ఈ మూఢనమ్మకాలను దూరంగా ఉండండి. మెదడులో కొన్ని తేడాల వల్ల వస్తుంది. ప్రధానమైన కారణం ఏంటంటే జెనెటికల్ కాజెస్.
ఒక కుటుంబంలో వాళ్ళ తల్లిదండ్రులకు తాత ముత్తాతలకు ఏదైనా మానసిక సమస్య ఉన్నట్టయితే వాళ్ళ పిల్లలకు వచ్చే ఆస్కారం 50% పైగా ఉంటుంది. అంతే మాత్రం తప్ప ఖచ్చితంగా అందరికీ రాదనేది గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ కుటుంబంలో ఉన్నట్టయితే వాళ్ళ పిల్లలకు వచ్చే ఆస్కారం అనేది ఎక్కువగా ఉంటుంది తప్ప అందరికి వస్తుంది కదా సార్, వాళ్ళ ఇంట్లో మెంటల్ ఇల్నెస్ ఉంది మేము చేసుకుంటే మాకు వస్తుందా అని డౌట్ అడుగుతారు. అది చెప్పలేము, 100లో 50% వస్తుంది, రావచ్చును రాకపోవచ్చును. కానీ మీరు మానసికంగా గట్టిగా ఉన్నట్టయితే చాలా వరకు తగ్గే ఆస్కారం అనేది ఉంటుంది. రెండోది ఏంటంటే బ్రెయిన్ డ్యామేజ్ అండ్ బ్రెయిన్ కెమిస్ట్రీ. ఇప్పుడు మా అందరికి చిన్నప్పుడు పుట్టినప్పుడు గర్భంతో ఉన్నప్పుడు తల్లిది చాలా ప్రధానమైన ఆరోగ్య సమస్య గుర్తించాలి. గర్భంగా ఉన్నప్పుడు ఆమె అనారోగ్యంగా ఉండకూడదు, ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నించాలి. మంచి పౌష్టికాహారం తీసుకోవాలి, టీకాలు కూడా ఇమ్యునైజేషన్ సరిగ్గా తీసుకోవాలి, మానసికంగా ఇబ్బంది లేకుండా ఉండాలి. ఓకే, మరి డెలివరీ అయినప్పుడు ఇంకా ప్రధానమైనది, చాలామంది 9 నెలలు నిండిన తర్వాత చాలా రోజుల తర్వాత డెలివర్ చేస్తున్నారు, 9 నెలలకు ముందే డెలివర్ చేస్తున్నారు, డెలివర్ అయినప్పుడు పల్లెటూరులో దాయాదులతో చేయిస్తున్నారు. సో ఇవి మూడు కూడా చాలా డేంజరస్. మీరు లేట్ అయిపోయిన తర్వాత చేయిస్తే దానికి మెదడుకు ఆక్సిజన్ తగ్గిపోవచ్చు. మీరు ట్రైన్ లేని నర్సుల ద్వారా కానీ దాయాదుల ద్వారా కానీ చేసినట్టయితే అందులో బయటకు వచ్చినప్పుడు వెజైనల్ ప్యాసేజ్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఈ తల అక్కడ ఇరుక్కుపోయినప్పుడు చాలా అవస్థ అవుతుంది. నొప్పులు అధికంగా రావడం డేంజరే, అసలు నొప్పులు రాకపోవడం కూడా డేంజరే. అధికంగా నొప్పులు వస్తున్నాయంటే ఫీటల్ డిస్ట్రెస్ అంటారు, ఆ పిండం బాగా తిరుగుతుంది, రక్త ప్రసరణ అందట్లేదు కాబట్టి కుట్టుకుంటూ తిరుగుతుంది, డిస్ట్రెస్లో ఉంది అన్నట్టు. అసలు నొప్పులే లేదంటే ఆ పిల్లల మూమెంట్స్ అనేది ఫీటల్ మూమెంట్స్ అనేది లేదు, అప్పుడు రక్త ప్రసరణ జరగట్లేదు, ఆ చిన్నపిల్లని మెదడు హైపోక్సిక్ స్టేజ్లో పోయింది, వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత మెంటల్ గ్రోత్ అంటే బ్రెయిన్ గ్రోత్ అనేది తగ్గిపోతుంది, భవిష్యత్తులో వీళ్ళు మానసిక సమస్యలకు గురి అయ్యే ఆస్కారం అధికంగా ఉంటుంది. అందుకే ఒక పిల్లవాడు పుట్టినప్పుడు కాన్పయ్యే సమయం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫోర్సెప్స్ డెలివర్ చేస్తారు, నొప్పులు వస్తే బలవంతంగా తీస్తారు, ఈ తలను ఎలా తీయనో అలా తీయరు, రూడ్గా తీస్తారు. 9 నెలలు నిండిన తర్వాత పశువులాగా సంతలు పెట్టి డెలివరీ చేసిన డాక్టర్లు కూడా ఉన్నారు. దయచేసి డెలివరీ అనే ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ ఇబ్బంది అయిందనుకోండి, తలకి ఇబ్బంది అయితే వాళ్ళకు 100కి 40-50% మంది మానసిక ఆరోగ్యం గురయ్యే ఆస్కారం ఉంది. అయితే మెంటల్ రిటార్డేషన్ గురి కావచ్చు, ADHDకి గురి కావచ్చు, అది ఇంకా చాలా రకాలైనటువంటి మానసిక సమస్యలు కూడా, పర్సనాలిటీ డిజార్డర్స్ గురి కావచ్చు, కండక్టివ్ డిజార్డర్స్ కూడా గురి కావచ్చు. కాబట్టి ఆ స్టేజీ ఆ ప్యాసేజ్ బయటకు డెలివర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక మూడోది మనం ఏం చెప్పాము, బ్రెయిన్ కెమిస్ట్రీ. ఈ కెమిస్ట్రీ అంటే బ్రెయిన్ లోపల కొన్ని కెమికల్స్ ఉంటాయి, వాటిని మనం న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటారు. డోపమిన్ ఉంటుంది, సెరోటోనిన్ ఉంటుంది, ఎఫినెఫ్రిన్ ఉంటుంది, నార్ఎఫినెఫ్రిన్ ఉంటుంది, గాబా అనేది ఉంటుంది. ఇవన్నీ కొన్ని రసాయనిక పదార్థాలు, ఇవన్నీ మెదడులో ఉండి మెదడు సక్రమంగా పనిచేయడానికి ఉపయోగపడతాయి. ఓకే, ఇవి ఎక్కువైనప్పుడు చాలా ఇబ్బందులు, అంటే తక్కువైన ప్రమాదం. ఇవి ఇంబ్యాలెన్స్గా ఉంటాయి, కొన్ని ఎక్కువ కావడం కొన్ని తక్కువ కావడం వల్ల ఈ హార్మోన్స్ న్యూరో ట్రాన్స్మిటర్ అసమతుల్యత ఇంబ్యాలెన్స్ ఆఫ్ దిస్ కెమికల్స్ లీడ్స్ టు ది మెంటల్ ఇల్నెస్. సో అది ఎక్కువైనప్పుడు ఒక రకమైన జబ్బు, తక్కువైనప్పుడు ఒక రకమైన జబ్బు. ఎక్కువైనప్పుడు మానియా వస్తుంది, తక్కువైనప్పుడు డిప్రెషన్ గురవుతారు, ఇంబ్యాలెన్స్ అయినప్పుడు స్కిజోఫ్రెనియా అనుమాన లక్షణాలతో అనుమానం జబ్బుతో బాధపడుతూ ఉంటారు. ఇక పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ఎలా పెంచుతున్నారు అనేది కూడా ప్రధానమైన సమస్య. సైకలాజికల్గా మనం లక్షణాలుగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు పుట్టిన తర్వాత తల్లిదండ్రుల పాత్ర అనేది చాలా చాలా ఇంపార్టెంట్. తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా చూసుకుంటున్నారు అనేది ఇంకా చాలా ఇంపార్టెంట్. కానీ తల్లిదండ్రుల ప్రవర్తనే సరిగ్గా లేకపోతే ఆ ప్రవర్తన పిల్లలు ఎదిగే వయసులో ఖచ్చితంగా పడుతున్న విషయం మనం ఇక్కడ మర్చిపోకూడదు. వీళ్ళకి అనేక అలవాట్లు ఉంటాయి, తల్లిదండ్రుల మధ్య అన్యోన్యత ఉండదు, అక్రమ సంబంధాలు ఉంటాయి, కొట్లాడుకుంటారు, తిట్టుకుంటారు, పిల్లల మీద అతి ప్రేమ ఉంటుంది, అసలు ప్రేమే ఉండకపోవడం. చాలామంది ఈ మధ్యలో ఏమంటారు సార్, నాకు ఒకటే కొడుకు సార్, మీరు ఏమైనా చేయమని మంచిగా చూసుకోండి. అమ్మ నువ్వు అడిగిందల్లా కొనిస్తున్నావు, ఐఫోన్ కొనిచ్చావు, ఈ ఫోన్ కొనిచ్చావు, అన్నీ కొనిచ్చినావు, వాడు ఎక్కడ చెప్పినట్టు ఏంటంటే సార్ ఒక్కడే కొడుకు సార్, వానికి ఇవ్వకపోతే ఏవనికి ఇస్తారు. సో మీ అతి గారాభం కూడా ఒక మానసిక జబ్బుగా మారిపోయే ఆస్కారం ఎక్కువగా ఉంది. కొందరు తల్లిదండ్రులు ఉద్యోగాలు చేస్తారు, ఇద్దరు ఉద్యోగాలు చేస్తారు, 1,00,000 రూపాయలు ఇన్కమ్ సార్, మాకు చాలా ఉంది, డబ్బులు ఎన్ని ఇస్తాం సార్, వాడు బాగా చదువుకోవట్లేదు, మొండి అయిపోయింది సార్, చెప్పినట్టు ఇట్లేదు. అవును, మీరు అసలు పట్టించుకుంటే కదా, వారానికి 4 గంటలు కూడా పట్టించుకొని తల్లిదండ్రులు 40% పైగా ట్విన్ సిటీలో ఉన్నారని రీసెర్చ్ ద్వారా తెలిసిందంటే డబ్బు మీద ఉన్న వ్యామోహము, డబ్బు సంపాదించే మీద వెచ్చించే టైము పిల్లల మీద వెచ్చించట్లేదంటే ఖచ్చితంగా వాళ్ళు మానసిక అనారోగ్యానికి గురయ్యే ఆస్కారము
ఎక్కువగా ఉంది. అంటే అతిగారము అతి పట్టించుకోకపోవడం కూడా ఒక సమస్య. ఆ సమస్య వల్ల కూడా మానసిక సమస్యలు వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంది. ఇక ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టర్ ఆర్ సైకోసోషల్ ఫ్యాక్టర్స్, మీ అందరూ తెలుసు గ్లోబల్ వరల్డ్, ప్రపంచం రోజు రోజుకు మారిపోతుంది, క్షణక్షణం మారిపోతుంది. ఒకప్పుడు టీవీలో చూసే మురిసిపోయిన వాళ్ళం ఇప్పుడు రోజు చేతిలో ఫోన్ వచ్చి ఫోన్ నుంచి ప్రపంచాన్ని శాసించే దశలో ఉన్నప్పుడు మానసిక సమస్యలు అనేది ఇంకా ఎక్కువయ్యాయి తప్ప తగ్గలేదు. ఎవరైనా ఆత్మీయులు చనిపోయినా, లవ్డ్ వన్స్ ఎవరైనా చనిపోయినా, తల్లిదండ్రులు చచ్చిపోయినప్పుడు కానీ, ఏదైనా భయంకరమైన సంఘటన జరిగినప్పుడు, స్ట్రెస్ఫుల్ ఈవెంట్ జరిగినప్పుడు, మనసు ఒత్తిడికి తట్టుకోలేనప్పుడు, ఆ ఒత్తిడిని బాగా ఊహించుకున్నప్పుడు మెదడు మన కంట్రోల్ ఉండదు. మళ్ళీ కెమికల్స్ తగ్గిపోవడము ఎక్కువ కావడం వల్ల మళ్ళీ సమస్యలు వస్తాయి, మళ్ళీ అనారోగ్య సమస్యలు వస్తాయి. అంటే ఇన్ని రకాల కారణాలు, అంటే జెనెటిక్స్ కాజే చెప్పుకోవాలి, పేరెంటల్ కాజే చెప్పుకోవాలి, సైకలాజికల్ కాజే చెప్పుకోవాలి, సోషల్ ఆర్ ఎన్విరాన్మెంట్ కాజెస్ వల్ల బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడుతుందే తప్ప ఖచ్చితంగా మంత్రాలు దయ్యాలు వాటి దేవత వల్ల అనేది మానసిక సమస్యలు రాదు. ఈ కారణాలు తెలిస్తే మనం జబ్బుని ఎలా నయం చేసుకోవచ్చు అని మీరు అడిగారు. ఎలా ట్రీట్మెంట్ ఇస్తాం? మనకు తెలుసు రెండు దశలు చెప్పుకున్నాం. ఒకటి బైపోలార్ వన్ ఆర్ మానియా, బైపోలార్ టూ లేదంటే డిప్రెషన్. మానియాకు మానియాకు సంబంధించిన డ్రగ్స్, ఎందుకంటే వాడు ఇలేటివ్ ఉండి ఎమ్ అంటే మేని అనుకున్నాం, వాళ్ళకు మూడు స్టెబిలైజర్స్, మూడు అనేది ఇప్పుడు ఇంబ్యాలెన్స్ ఉంది కాబట్టి స్టెబిలైజ్ చేశారు. ఇప్పుడు మన కరెంటు పోతే ఇక్కడ స్టెబిలైజర్ ఖచ్చితంగా ఉండాలి, ఎక్కువ తక్కువ హెచ్చు తగ్గులు కాకుండా ఉన్నట్టు దీని కూడా స్టెబిలైజర్ డ్రగ్స్ లాంటివి ఉంటాయి. ఈ మూడు స్టెబిలైజర్స్ లోపల లిథియం కార్బోనేట్ అని సోడియం వాల్ప్రేట్ లాంటి డ్రగ్స్ ఉంటాయి, ఇంకోటి నిద్రకు సంబంధించిన డ్రగ్స్ ఉంటాయి. వీలైతే ఏమైనా సైకోటిక్ లక్షణాలు ఉన్నట్టయితే యాంటీ సైకోటిక్స్ మందు పెడతారు. ఈ మందుల ద్వారా ఖచ్చితంగా నయమవుతాడు. కాకపోతే కొందరికి 9 నుంచి 12 నెలలు, కొందరికి 3 సంవత్సరాలు వాడచ్చు. ఆ పరిస్థితిని బట్టి, ఆ వ్యక్తి యొక్క కండిషన్ బట్టి, అది ఎన్నిసార్లు వచ్చిందని బట్టి డ్యూరేషన్ అనేది ఉంటుంది. ఇక రెండవ బైపోలార్ టు డిప్రెషన్కు యాంటీ డిప్రెసెంట్స్ కూడా, నిద్రకు సంబంధించిన మందులు కొంతి కాలమే ఇస్తారు, ఖచ్చితంగా తగ్గిపోతుంది. సో ట్రీట్మెంట్ ప్రధానం ఒకటి మందుల ద్వారా, రెండోది కౌన్సిలింగ్ థెరపీ ద్వారా, లేదంటే కౌన్సిలింగ్ ఇవ్వాలి మందులు ఇవ్వాలి, ఈ మూడు థెరపీల ద్వారా 100కి 100% మొదట్లో వస్తే ఖచ్చితంగా తగ్గుతుంది. అనవసరంగా ముదిరిపోయిన దశలో వస్తే మాత్రం చాలా చాలా ఇబ్బంది అనేది ఉంటున్న విషయం మనం మర్చిపోకూడదు. ఈ విశ్వ డిజిటల్ మనం ఎందుకు చర్చ కార్యక్రమం పెట్టాం అనేది, చాలా కార్యక్రమాలు ఎందుకు పెడుతున్నామంటే ప్రజలలో ఈ జబ్బు లక్షణాలు తెలిస్తే, ఇది ఒక జబ్బు, ఈ జబ్బుకు డాక్టర్ దగ్గర పోతే తగ్గుతుంది, ఖచ్చితంగా నయమవుతారు, మీ కుటుంబాలు బాగుపడతాయి, వానికి చిన్న వయసులో జబ్బు వచ్చి మధ్యంతరంగా బలైపోతే వాడు బలైపోతున్నాడు, మీ కుటుంబం బలైపోతుంది, దీనివల్ల దేశం కూడా బలైపోయినట్టు. ఎందుకంటే భారతదేశంలో 40-50% పైగా యువకులు ఉన్న దేశం ఓన్లీ ఇండియానే. సో ఇందులో ఎక్కువగా యువతి యువకులకు వస్తుంది కాబట్టి మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. రైట్ సార్. ఇక మీరు అన్నట్టుగా మానసికంగా ఆరోగ్యంగా ఉండడానికి తల్లిదండ్రుల పాత్ర చాలా కీలకం అని మీరు అంటా ఉన్నారు కదా, అసలు మీరు చెప్పండి తల్లిదండ్రుల పాత్ర ఏ విధంగా ఉంటే మానసికంగా ఆరోగ్యంగా ఉంటారంటారు, అదేవిధంగా స్నేహితులు కూడా ఎలా ఉండాలి అంటారు, మీ అభిప్రాయం? ఖచ్చితం పని, మీ అందరూ తెలుసు తల్లిదండ్రులు అనేది అనిమిచ్చినమైన పాత్ర. వాళ్ళు అసలు ఎంత అంటే పుట్టినది జన్మనిస్తున్నారు, జన్మించిన తర్వాత ఫిజికల్ ఎమోషనల్ అటాచ్మెంట్ అని తల్లిదండ్రుల నుంచే ఉంటుంది. మానసికంగా ఎదుగుదల, శారీరక ఎదుగుదల, ఆర్థికంగా ఎదుగుదల, కెరియర్ ఎదుగుదల అనేది కేవలం తల్లిదండ్రులు మాత్రమే ఇస్తారు. సో ఇన్ని కారణాలకు, ఇన్ని అభివృద్ధికి, ఇన్ని డెవలప్మెంట్స్కు తల్లిదండ్రుల పాత్ర మనం తక్కువగా అంచనా వేయం. కానీ ఇప్పుడు ఈ లేటెస్ట్ ఈ యుగం లోపల తల్లిదండ్రుల యొక్క ఎక్స్పెక్టేషన్స్ అనేది ఎక్కువగా పోతున్నాయి. నా కొడుకు డాక్టర్ కావాలి, నా కొడుకు ఇంజనీర్ కావాలి, అది కావాలి ఇది కావాలి అంటున్నారు. కానీ ఆ కొడుకును కొడుకులాగా చూడకుండా ఒక మిషన్ లాగా చూస్తున్నారు చాలామంది తల్లిదండ్రులు. ఒక ఫోన్తో మాట్లాడుతున్నంత కాలము పిల్లలతో మాట్లాడలేదన్న విషయం మనం ఇక్కడ మర్చిపోకూడదు. సెల్ఫోన్తో, ఫేస్బుక్లో, వాట్సాప్లో, సోషల్ మీడియాలో 10 గంటల నుంచి 12 దాకా ఫోన్లో ఉంటున్నారు తప్ప ఆ అబ్బాయితో మాట్లాడుతున్నారా, నీకేం బాధ ఉంది అని ఎప్పుడైనా అడగగలుగుతున్నారా? ఎప్పుడైనా అబ్బాయి చెప్పినప్పుడు డాడీ నాకు ఈ సమస్య ఉంది, నాకు ఇది అర్థం కావట్లేదు అంటే, అరే పూర నేను మమ్మీకి చెప్పాను, నేను ట్యూషన్ మాస్టర్తో చెప్పు అని అటు చెప్తున్నారే తప్ప అని బాధను మీరు ఎవరైనా పట్టించుకుంటున్నారా? ఎప్పుడైనా టైం స్పెండ్ చేస్తున్నారా? ఎప్పుడు చేయట్లేదు. ఎప్పుడైనా అటాచ్మెంట్, వాళ్ళతో కలిసి మాట్లాడుతున్నారా, కలిసి భోజనం చేస్తున్నారా, కలిసి విందులు వినోదాలకన్నా వెళ్తున్నారా, ఎక్స్కర్షన్స్ వెళ్తున్నారా, అది అనేది లేదు. అంటే టైం స్పెండ్ అనేది పిల్లలతో లేదు. సంపాదిస్తున్నారు, మేము ఎన్ని డబ్బులు అయినా ఇస్తాం, మీరు ఏమైనా చేయండి. డబ్బులు పెడుతున్నారు, నారాయణ శ్రీ చైతన్యలు వేసి వాళ్ళు ఒక మిషన్గా మరమనుషులుగా తయారు చేస్తున్నారు. చిన్న వయసులో హాస్టల్ వేయడం కూడా చాలా వరకు తప్పు. ఆ చిన్న వయసులో మీరు పట్టించుకోకుండా హాస్టల్లో డబ్బులు పెడితే తల్లిదండ్రుల ప్రేమ అనేది లేదు. అందుకే ఈ మధ్యలో తల్లిదండ్రులను ఎవరు పట్టించుకుంటున్నారు?
అయ్యని ఎవరు పట్టించుకోలేదు, తల్లిది అవ్వని ఎవరు పట్టించుకునే స్థితికి రావడానికి మనమే కారణం. మనం డబ్బులు ఇస్తున్నాం కానీ డబ్బులతో ప్రపంచంలో అన్నీ కొనలేము, ఈ ప్రేమను అందించలేము. లేత పసిపూన వయసు లోపల వాళ్ళని తల్లిదండ్రులుగా దూరంగా ఉంచడం వల్ల చాలా మందికి తల్లిదండ్రులు అంటే డాడీ మమ్మీ అనేక ఇంగ్లీష్ ఒక పదం లాగా ఇంగ్లీష్ వర్డ్లాగా అయిపోతున్నారు తప్ప అటాచ్మెంట్ లేదు. అందుకే తల్లిదండ్రులు కూడా కొన్ని విషయాలు గుర్తించుకోవాలి. దయచేసి అతిగా గారాభం చేయకండి, అసలు పట్టించుకోకపోవడం కూడా నేరండి. ఎంతవరకు ప్రేమగా ఉండాలో అంతవరకే ఉండాలి. నాకు ఒకటే కొడుకు, నాకు ఒకటే బిడ్డ, అన్ని వానికే కదా అని అన్ని అడిగిన వాళ్ళు ఇస్తే, వాడు అది అడిగింది అలా ఇస్తే పర్సనాలిటీ డిజార్డర్ అవుతుంది. మా మమ్మీ నాకు ఏదంటే అది కొనిస్తుంది. రేపు ఒక అమ్మాయిని నచ్చిన తర్వాత అమ్మాయి కావాలి లేకుంటే యాసిడ్ పడి చంపేస్తానే రోజులు రావడానికి కూడా తల్లిదండ్రుల యొక్క ప్రవర్తనే కారణం. ఎందుకంటే వాడు అడిగింది అలా ఇస్తున్నారు, వాళ్ళు ఎక్స్పెక్టింగ్ చేసేదానికంటే ఎక్కువ ఇస్తున్నారు. నలుగురు నా కొడుకు అప్పు ఉండాలి, డౌన్ అనేది ఉండకూడదు. మీరు 100,000 రూపాయల బండి కొడితే మా కొడుకు దగ్గర 200,000 ఉంది. మీరు మామూలు శాంసంగ్ ఫోన్ కొన్నారనుకో, నా కొడుకు ఐఫోన్ ఆ ఫోన్ కొన్నాడని చెప్తున్నారు తప్ప వాని బాధను ఆలోచనను ఇబ్బందులు పట్టించుకునే తల్లిదండ్రులు లేరు. అందుకే తల్లిదండ్రులు ఒక విషయం గుర్తుంచుకోండి, దయచేసి స్పెండ్ వాళ్ళతోటి స్పెండ్ విత్ యువర్ చిల్డ్రన్, టాక్ విత్ యువర్ చిల్డ్రన్. మీరు ట్రైన్ చేయండి, ఏదైనా మనకి ఇబ్బంది ఉన్నప్పుడు అవస్తున్నప్పుడు ప్లీజ్ ట్రైన్ చేయండి, ఇలా ఉండాలి, ఇలా బిహేవ్ చేయాలి, ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఇలా ఉండాలని నేర్పాలి. కానీ ఇప్పుడు వ్యవస్థ లోపల పిల్లవాళ్ళని ఒక కూపంలో పంపిస్తున్నారు. సపోజ్ ఒక అమ్మ ఒక తల్లి తల్లులు ఏం చేశారు, ఒక అబ్బాయిని అరే బయటకు సైకిల్ తోటి వెళ్తున్నావు కదా, అక్కడ నీకు యాక్సిడెంట్ అవుతుందేమో, నువ్వు రోడ్డు మీద సైకిల్ దొక్కకూడదు అని చెప్పారు. మీరు ఇక్కడ ఏం ఇంపోజ్ చేస్తున్నారు, రోడ్డు మీదకి వెళ్తే ఎవరో యాక్సిడెంట్ చేస్తారు, చచ్చిపోతాం. సో ఈ నెగటివ్ కాంపోనెంట్ను మీరు ఇంట్రూషన్ చేస్తున్నారు కాబట్టి వాడు సైకిల్ అంటే భయము, రోడ్ అంటే భయం. మీరు ఆ రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాలి, వెహికల్స్ వచ్చినప్పుడు ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనేది మీరు చెప్పకుండా వాళ్ళకి నెగటివ్ ఎక్కువ ఫీల్ చేయడం వల్ల వాళ్ళకి సైకిల్తో బయటకు వెళ్ళడం అనేది భయం అవుతుంది. ఫలాన్ని తింటే ఇదవుతుంది, ఫలాంతో బయటకు వెళ్తే ఇదవుతుంది అని నెగటివ్ ఇంట్రూషన్ అనేది రోజు రోజుకి ఎక్కువ కావడం వల్ల చాలామంది పిల్లలకు నెగటివ్ ఇంపాక్ట్ ఎక్కువైపోయి, నెగటివ్ ఇంట్రూషన్ ఎక్కువైపోయి, వాడు పాజిటివ్ అంటే తెలియని పరిస్థితుల్లో చాలామంది ఆత్మహత్యలకు గురవుతున్నారు. మధ్యంతరంగానే వాళ్ళ జీవితాలను కోల్పోతున్నారు. అందుకే మీరు మీ పిల్లలతో గడపండి, పిల్లల బాధలు వినండి. పదే పదను ఇది కావాలి అది కావాలని బోరు కొట్టించకండి, బాధ పెట్టకండి, భయపెట్టించకండి. వాళ్ళకి అడిగింది ఇవ్వడానికి మంచిదే కానీ అడిగింది ఎక్కువ పదే పదే ఇవ్వడం కూడా చేయకూడదు. చాలా మంది తల్లిదండ్రులు ఇప్పుడు గల్ఫ్ దేశాలు ఉంటారు, వాళ్ళు ఫోన్ చేసి సార్ మా కొడుకు అన్ని పంపిస్తున్నాను, ఇక్కడ కూలి పని చేస్తున్నాను సార్, మనకి అడిగింది అలా కొనిస్తున్నాను, ఏంగా ఏం చేయాలనుకుంటారు. సార్ నేను ఇంత కష్టపడుతున్నా సార్, నా కొడుకు డాక్టర్ కావాలంటున్నారు. కానీ అదే అంటున్నారు తప్ప వాని బాధను ఎవరు పట్టించుకోవట్లేదు, వాని అవస్థను పట్టించుకోవట్లేదు, వాని బాధను అవస్థను శక్తి యుక్తులను కూడా ఆలోచించారు. మామూలు ఫస్ట్ క్లాస్ వ్యక్తి డాక్టర్ అంతా కావచ్చు, కానీ వాడు థర్డ్ క్లాస్ వ్యక్తిని పట్టుకోలేదు. డాక్టర్ కావంటే మనకి ఎనర్జీ లేదు కదా, బ్యాటరీ ఎంత ఉందో అంతే ఛార్జ్ అవుతుంది, డిశ్చార్జ్ అవుతుంది, యూజ్ అవుతుంది. కానీ మీరు వాళ్ళ కెపాసిటీ తెలియకుండా వానికి ఇష్టం లేకుండా బలవంతంగా రుద్దడం కూడా ఒక సమస్యగా మారిపోతుంది. దయచేసి తల్లిదండ్రులందరికీ ఒకటే మనం, మీ పిల్లలను వాళ్ళ కెపాసిటీ చూడండి, వాళ్ళ ఎంత ఉంది, వాళ్ళ కెపాసిటీ చూస్తూ వాడు చేయగలుగుతాడా కాదు ఆలోచించండి తప్ప పక్క వాళ్ళని చూసి కంపేర్ చేసి వాడు నారాయణ చదివాడు నువ్వు నారాయణ చదివాను 200,000 పెట్టాను నువ్వు ఎందుకు కాలేదు, డోంట్ కంపేర్ విత్ అదర్స్. దయచేసి ఇఫ్ యూ కంపేర్ విత్ అదర్స్ అనుకోండి, వాడు కూడా నిన్ను కంపేర్ చేస్తాడు, వాడు పెద్ద కారు కొనిచ్చిండాడు నువ్వేం కొనియలే, నిన్ను కంపేర్ చేస్తే నువ్వు ఫీల్ అవుతావు. అందుకే మనం వాడిని ఖరాబ్ చేయకుండా చూసుకోవడం చాలా మంచిది. రైట్ సార్, ఇక ఈరోజు అంటే బైపోలార్ డిజార్డర్ డే అవగాహన కార్యక్రమంలో భాగంగా మా ప్రేక్షకులందరికీ ఫైనల్గా మీరు ఇచ్చే సందేశం ఏమిటి? లక్షలాది వేలాది మంది చూస్తున్నటువంటి విశ్వ డిజిటల్ వాళ్ళందరికీ ఒకటే మనం, చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. మానసిక ఆరోగ్యము అంటే ఏంటిది, మానసిక అనారోగ్యం అంటే ఏంటి, మానసికంగా ఆరోగ్యంగా ఎలా ఉండాలనే ఇంచుమించు వారం కార్యక్రమాలు చేస్తున్నారు. చాలా కృతజ్ఞతగా ఉండాలి మన అందరం. ఎందుకు మన కార్యక్రమం చేస్తాం ముందే చెప్పాను, ఈ కార్యక్రమం ద్వారా ఇది కూడా ఒక మానసిక సమస్య, ప్రతి మానసిక సమస్యకు పరిష్కారం ఉంది, అది మందుల ద్వారా మంచి డాక్టర్ల ద్వారా మీరు తగ్గించుకోగలుగుతారు. మానసిక సమస్య రాగానే అబ్బో ఏదో అయిందని భయపడి మంత్రకాడి చేశాడో దయ్యం చేశాడో దేవుడు చేశాడో అని భయపడుతూ మంత్రాలు తాయెత్తులు తాళ్ళ చుట్టూ తిరిగితే మీరు మరింత ముదిరిపోయే రోగాన్ని పెంచుకున్నట్టే తప్ప మంచిది కాదు. దయచేసి మానసిక సమస్యకు పరిష్కారం ఉంది, డాక్టర్ల దగ్గర రండి, 100% తగ్గిపోతుంది. ముదిరిన దశలో వస్తే వాడు మధ్యంతరంగా చచ్చిపోతాడు, అటువంటి అవకాశం ఇవ్వకండి. తల్లిదండ్రులారా, పిల్లలను ప్రేమించండి కానీ బాధించకండి, వాళ్ళ మాటలు వినండి,
ప్రేమతో దరిచేసుకోండి, ఆదరించండి. వాళ్ళే భావి భారత పౌరులు. మిమ్మల్ని ముదుసలి వాళ్ళైన తర్వాత మంచిగా చూసేది వాళ్ళు. వాళ్ళ మెదడును మీరు ఖరాబ్ చేయకండి, వాళ్ళ మనసును ఖరాబ్ చేయకండి. ఖరాబ్ చేస్తే బలేదు మీరు, ఈ దేశం. దయచేసి అందరూ స్ట్రెస్ ఫ్రీగా ఉండండి, ఒత్తిడికి గురి కాకండి, ఇతరులతో కంపేర్ చేసుకోండి. అనవసరంగా ఊహించుకొని మీరు ఊహలోకం నుండి వాణిహలోకం పంపితే ఇద్దరు ఎటుగాకుండా పరిస్థితి రావద్దు. అలా రావద్దని నేను కోరుకుంటున్నాను. మీరు సంతోషంగా ఉండండి, అందరూ సంతోషంగా ఉండాలనుకున్నప్పుడు మనం సంతోషంగా ఉంటాం. జై హింద్. ఓకే సార్, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఈ రోజు మా ప్రేక్షకులందరికీ బైపోలార్ డిజార్డర్స్ గురించి తెలియజేసినందుకు వ్యూవర్స్ తరపున విశ్వాడిస్తున్న తరపున ప్రత్యేక ధన్యవాదాలు. సో వ్యూవర్స్ చూశారు కదా, ఇది ఇవాళ చర్చ కార్యక్రమం. మరియు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ విశ్వాడిస్టమ్.